ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది ఈ స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తుంది సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎవరి అండర్ అంటే విప్రో కేర్స్ అండ్ విప్రో కన్జూమర్ కేర్స్ అండ్ లైటింగ్ గ్రూప్ యొక్క సహకారంతో వారి యొక్క సపోర్ట్ తో ఈ సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని చేపట్టారనమాట ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ లోగా ఉండి వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే అటువంటి గర్ల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ అమౌంట్ పే చేసి వాళ్ళకి ఫ్యూచర్ అనేది ఫైనాన్షియల్ గా ఒక సపోర్ట్ ఇస్తూ అదే వాళ్ళ యొక్క ఫ్యూచర్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేపట్టారనమాట ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్ ఈ స్కాలర్షిప్ కి కావాల్సిన డాక్యుమెంట్ డీటెయిల్స్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ సెలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి అమౌంట్ ఎంత ఇస్తారో అటువంటి డీటెయిల్స్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము అంతకంటే ముందు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మారుతి సిఎండి అండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ని మెల్లగా క్లిక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మై వెల్కమ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర బటీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి ఆ యాప్ ప్లే స్టోర్ లో అవైలబుల్గా ఉంది వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా స్కాలర్షిప్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి నేను వీడియోస్ చేశాను ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను ఒకసారి మీరు చూడండి మీకు డెఫినెట్ గా యూజ్ అవుతాయి ఇక ఈ సంతూర్ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబుల్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ముందుగా ఈ స్కాలర్షిప్ కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఆ తెలంగాణలో చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే యంగ్ ఉమెన్ గర్ల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అదర్ స్టూ గర్ల్స్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అనేది వీక్ గా ఉండి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట ముందుగా వచ్చేసి వాళ్ళు తప్పనిసరిగా టెన్త్ క్లాస్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్కూల్ పాస్ అయి ఉండాలి ట్వెల్త్ క్లాస్ ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ లో గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అని ఇక్కడ ఇవ్వడం మెన్షన్ చేశారు అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ అదే ట్వెల్త్ అయితే ఓకేనా గవర్నమెంట్ వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట గర్ల్స్ స్టూడెంట్స్ యంగ్ ఉమెన్స్ ఇక తర్వాత ప్రెసెంట్ అనేది వాళ్ళు ఫుల్ టైం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఎంట్రీ ఎన్రోల్ చేసి ఉండాలి లేదంటే పార్ట్ టైం చేసుకొని బీటెక్ చేస్తున్న వాళ్ళు కానీ పార్ట్ టైం గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫుల్ టైం చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా ప్రజెంట్ అడ్మిషన్ తీసుకోండాలి వాళ్ళు ఈ సంబంధించి ఓకేనా ఇక్కడ నోట్ అని ఇచ్చారు ద డ్యూరేషన్ ఆఫ్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ మస్ట్ బి మినిమం త్రీ ఇయర్స్ అంటే తప్పనిసరిగా ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ తీసుకున్నారు కదా మస్ట్ బి అంటే అట్లీస్ట్ అంటే త్రీ ఇయర్స్ ఉండాలి మినిమమ్ ఆ తర్వాత ఫోర్ ఇయర్స్ ఉన్నా ఫైవ్ ఇయర్స్ ఉన్నా పర్లేదు మినిమమ్ త్రీ ఇయర్స్ ఉండాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ అయి ఉంటారు కదా వీళ్ళు అప్లై చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు డేటా అనాలిసిస్ అంతా చూసి సెలెక్ట్ చేసిన వాళ్ళకి అమౌంట్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట డిగ్రీ పర్ ఇయర్ అనేది ఓకేనా అలాగా మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు అప్పుడు మీ యొక్క పర్సంటేజ్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అదే విధంగా మీ గుడ్ పర్ఫార్మెన్స్ అనేది కాలేజ్ లో ఉండాలన్నమాట ఓకేనా ఇక అలాగా మీకు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మీరు ఎంతవరకు చదువుతున్నారో మాక్సిమం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వచ్చు అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఈ స్కాలర్షిప్కి కావాల్సిన అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా మరి అప్లికెంట్ పాస్బుక్ స్టూడెంట్ యొక్క అప్లికెంట్ పాస్బుక్ అనమాట అదేవిధంగా ఫోటో ఆధార్ కార్డ్ కాపీ అదేవిధంగా క్లాస్ టెన్త్ సర్టిఫికేట్ కాపీ క్లాస్ ట్వెల్వ్ సర్టిఫికేట్ కాపీ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది ఇన్ కేసు ఎవరైనా అప్లై చేసుకుంటే వెంటనే అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఈ విషయం తెలుగు వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఈ స్కాలర్షిప్ కి ఇక్కడ అప్లికెంట్ బ్యాంక్ డీటెయిల్స్ స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా అప్లై చేయొచ్చు కేవలం ఏమంటే గ్రామీణ బ్యాంక్ అనేది నాట్ అలౌడ్ అనమాట ఇన్ కేసు మీరు గ్రామీణ బ్యాంక్ అప్లోడ్ చేస్తే సో మీరు చేయకండి అది చేయాల్సిన అవసరం లేదు తీసుకోదు కేవలం గ్రామీణ బ్యాంక్ అనేది ఇక్కడ అలౌడ్ లేదనమాట అప్లోడ్ చేయకండి గ్రామీణ బ్యాంక్ తప్ప వేరే బ్యాక్ ఏదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు అప్లికెంట్ కాపీ అనేది ఓకేనా ఇక నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే టూ స్టేజెస్ గా ఉండొచ్చు ఆ ముఖ్యంగా స్టూడెంట్ ని షార్ట్ లిస్ట్ ఫస్ట్ అప్లికెంట్స్ అందరిని వాళ్ళ యొక్క పర్సంటేజ్ బ్యాక్గ్రౌండ్ చూసి అదే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళని షార్ట్ లిస్ట్ ఇస్తారు అలా షార్ట్ లిస్ట్ తీసిన స్టూడెంట్స్ కి ఆ తర్వాత ఇంటర్వ్యూ కాల్ కానీ లేదంటే లెటర్ కానీ ఏదైనా మొబైల్ రిజిస్ట్రేషన్ నెంబర్కి కి రావడం జరుగుతుంది సో మీకు అప్డేట్ అనేది వస్తుంటదనమాట మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి కి ఓకేనా అలాగా ఒకవేళ ఇంటర్వ్యూ కాల్ ఉంటే మీకు కాల్ చేసి వాళ్ళు మీ డీటెయిల్స్ని అడిగించి ఆ తర్వాత డాక్యుమెంట్స్ అడిగిన తర్వాత మీకు లిస్ట్ చేసి అమౌంట్ అనేది డైరెక్ట్ గా మీకు డిబిట్ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట స్టూడెంట్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ కి అదే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మీరు కనుక ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని చదవాలనుకుంటే ఒకసారి చదవండి ఆల్రెడీ నేను చెప్పినట్టు బట్ ఇక్కడ ఇంక ఫోర్త్ పాయింట్ ఏంటంటే విప్రో కేర్స్ స్కాలర్షిప్స్ కి రైట్ ఉన్నాయన్నమాట వాళ్ళు ఇన్ కేసు మీరు ఏదైనా ఫ్రాడ్ చేస్తే వాళ్ళు రిజెక్ట్ కూడా చేసే ఛాన్సెస్ అధికారము విప్రో కేర్స్ రిజల్ట్స్ కి వాళ్ళకి రైట్స్ ఉన్నాయన్నమాట ఓకేనా సో ఎటువంటి ఫేక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయకండి ఓకేనా ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ వాళ్ళంటే ఇక్కడ ఉన్నాయన్నమాట వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మెయిల్ చేసి మీకు ఒక ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట మీరు ప్రజెంట్ ఇప్పుడు టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు ఇంటర్మీడియట్ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయింది ప్రెసెంట్ లేదంటే వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ప్రెజెంట్ మేము బీటెక్ గ్రాడ్యుయేషన్ లో జాయిన్ అయినాం గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ లా కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ లో మీరు చేస్తుండాలి ఫుల్ టైం కోర్స్ చేస్తున్న వాళ్ళు గ్రాడ్యుయేషన్ కింద వస్తారనమాట సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మీరు టూ ట్వంటీ నైన్టీన్ ట్వంటీలో మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది ప్రెజెంట్ ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్లో ఫుల్ టైమ్ అడ్మిషన్ కోర్స్ తీసుకొని జాయిన్ అయినారు మీరు ఎలిజిబుల్ అంటే డెఫినెట్లీ మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట ఆ స్కాలర్షిప్ కి ఓకేనా ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు స్కాలర్షిప్ అమౌంట్ డీటెయిల్స్ ఎప్పుడు పడతాయి అటువంటి డీటెయిల్స్ అన్ని మీకు మీ మొబైల్ రిజిస్టర్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతున్నమాట ఓకేనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో టెస్ట్ చేయండి నేను డెఫినెట్లీ రిప్లైస్ చేస్తాను ఇంకే ఒకవేళ నేను ఇక్కడ కనపడుతున్న ఇన్స్టాగ్రామ్ టెస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ